మనసు లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ సారీ, బికాజ్ నేను యాదగిరి గుట్ట నుంచి రావడానికి టైం పట్టింది. రోడ్ నెంబర్ 40 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి. రోడ్ నెంబర్ 45 మటుకు ఇంకో 1 అవర్ పట్టింది నాకు. సో రియలీ సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఆది పర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది, అది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యూలియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. ఒకటి కాదు, రెండు కాదు, 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ, నీ పేరుగా చేసిన శ్రీజిత సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. My DOP gariki, my Pan India actor Suresh gariki, ayina pakkan act chedu nainu chaala idu kada okati kada rendu kada moodu different sets lo unnam last year memo. So I feel very very grateful for this opportunity. And Shiva gariki, my director gariki, thank you andi. మీ టెంపర్మెంట్ నాకు రావాలి, మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి, ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి. కష్టం అందరం పడతామండి, బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకునింది అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంటా శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో. నేను లాస్ట్ ఇయర్ అంత నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు, యక్షిణితోటి, ఇప్పుడు మళ్ళీ ఆది పర్వంతోటి. యక్షిణికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ థ్యాంక్ యూ. ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారండి. ఇటు ఇది దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్ ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు. ఇట్స్ ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ, బికాజ్ మనం పుట్టింది, మనం ఉన్నది, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్. అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీస్ స్టోరీస్ అనమాట, ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పగలగాలి, చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. గిరిజన పెద్దలకి, నటీ నటులకి, స్నేహితులకి అందరికీ నా నమస్కారాలు. అన్వి కార్డ్స్ అండ్ ఏ ఎంటర్టైన్మెంట్స్ రెండు బ్యానర్లు ఈ చిత్రం ఇంత ఘనంగా బ్రహ్మాండంగా వస్తుందని మొదలుపెట్టినప్పుడు నేను కూడా ఊహించలేదు. ఈ సినిమాకి సహకరించినటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే సహ నిర్మాతలందరికీ, అలా గంట శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. దాంతోపాటు నటీనటులు ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 100 మంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే 100ల మంది టెక్నీషియన్స్, కార్మికులు పనిచేశారు విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, తర్వాత షూట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, గ్రేన్ వాళ్ళ దగ్గర నుంచి, లైట్ వాళ్ళ దగ్గర నుంచి, అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ముగించాం మేము.
ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం మాత్రం మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మీ ప్రసన్న గారు నాగులాపురం నాగమ్మగా ఆది పర్వంలోకి అడుగు పెట్టగానే సినిమా కలర్ మారిపోయింది, సినిమా రేంజ్ మారిపోయింది. మీ అంచనాలకు తగ్గట్టుగానే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచులక్ష్మి గారితో పాటు శివాకంఠంనేని, అలాగే జమిని సురేష్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, సమ్మెటి కాంతి గారు, సత్యప్రకాష్ గారు అండ్ ఎస్తర్ గారు, ఆదిత్యం గారు, వీళ్ళందరితో పాటు యువజంటగా నటించినటువంటి శ్రీజిత, అలాగే వెంకట కిరణ్, ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ, చాలామంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ సమ్మిళితమైనటువంటి ఈ సినిమా ఆది పర్వంగా మీ ముందుకు రాబోతోంది త్వరలోనే. ఈ సినిమాతోటి నా కెరీర్ పదింతలు పెరుగుతుంది, నాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. అండ్ చాలామంది పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి రామకృష్ణ గారు వాళ్ళ పేరు మొన్న కూడా వచ్చారు. మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పిలవడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే వంద మందో 200 మందో యాక్ట్ చేశారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఆది పర్వం ట్రైలర్ సూపర్ హిట్ అయింది, మేకింగ్ వీడియో మీరే చూశారు, ఎంత కష్టపడ్డాము అన్నదానికన్నా మాకన్నా ఎక్కువగా మంచు లక్ష్మి గారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆహార్యం దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి అన్నీ కూడా చూస్తేనే తెలుస్తుంది, మీకు వీడియోలో అర్థమవుతుంది. ఒక్కసారి అయితే స్లిప్ అయిలా పడిపోతున్నారు, ఆ చూస్తే ఇందాక అనుకున్నాం మేము సురేష్ గారు నేను అనుకున్నాం, జస్ట్ అలా స్లిప్ అయి పడిపోయింది, దెబ్బ తగిలిందంటే అయిపోతుంది మరి అంత టెన్షన్లో ఉంటుంది. ఇమీడియట్గా 1 మోర్ అనగానే రెడీ అని చెప్పేసి అలా 40-50 అడుగులు హైట్ ఎగరడం, ఆవిడ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా ద్వారా డెఫినెట్గా ప్రేక్షకులు ఫస్ట్ అప్లాజ్ మాత్రం మీకు వస్తుంది. అది వస్తే సినిమాకి వచ్చినట్టే, మా అందరికి వచ్చినట్టే. అండ్ సంగీత దర్శకులందరికీ, అలాగే మా డిఓపి హరీష్, ఇది 5వ సినిమా నాతోటి, నేను హరీష్ కాంబినేషన్ ఇది. సో తను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అహోరాత్రులు, సో తనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్ టీమ్, వాళ్ళు కూడా ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. ఎందుకంటే ఒక గుహ షాట్ చూసి మొన్ననే నీలకంఠ డైరెక్టర్ నీలకంఠ గారు, అలాగే గోసంగి సుబ్బారావు గారు డైరెక్టర్ గారు, వాళ్ళు చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 200 అడుగుల విగ్రహం ఉన్నటువంటి ఆ గుహ, అంటే విగ్రహం క్రియేషన్ ఏమో గుహ మాత్రం ఒరిజినల్ అని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ తీశారని అడిగారు. సో అంత బాగా అంత న్యాచురల్గా రావడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మీడియా వాళ్ళకి, అంటే ఇది జస్ట్ 3వసారి మా ప్రెస్ మీట్ పెట్టడం, ట్రైలర్ లాంచ్ ఒకటి, తర్వాత జనరల్ ఇది ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. సో మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం, సో మీరే జనాల దగ్గరికి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని కాదు అభిమానం, నా మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా అందరి కళాకారుల మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా కష్టాన్ని గుర్తించి మీరు ఈ సినిమాని కొన్ని లక్షల మంది దగ్గర తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎగిరి 50 అడుగుల పైకి ఎగిరి ఆ విలన్లను కొట్టడం అంటే మామూలు విషయం కాదు, అటువంటి సాహసోపేతమైన సన్నివేశాలు చాలా చేశారు. ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషించిన జమిని సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా, ఏంటి కంగారేంటి, అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి, డిజిటల్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు అండి. ఫస్ట్ టైము అంటే చాలా సినిమాల్లో నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్న సినిమాల్లో ఉన్నాను, ఫస్ట్ టైము ఈ సినిమా కథలో ఉన్నాను. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు బికాజ్ ఆఫ్ మంచు లక్ష్మి గారు. మీడియా ముఖంగా లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. లక్ష్మి గారితో పాటు ఆ క్యారెక్టర్, అంటే ఆ
లక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మేగూడు సంజయ్ గారు. ఏంటి సో అంగీకరించినందుకు లక్ష్మి గారికి థ్యాంక్స్ అండ్ అవకాశం ఇచ్చినందుకు సంజయ్ గారికి థ్యాంక్స్ అండ్ నిర్మాత గంట శ్రీనివాసరావు గారికి. మీ ఉందండి పేరు. నిజంగా ఆదిపర్వం ఒక చాలా వెల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలా సినిమాల్లో మనం వెళ్ళి కనిపించి మాట్లాడి నాలుగు జోకులు వేసి నాలుగు పంచలేసి వచ్చేసాం అనే పాత్ర కాదు ఇది. కట్టప్ప అంత పవర్ఫుల్గా ఉండదు కానీ కాళప్ప అనే క్యారెక్టర్ చేశాను బాగుంటుంది. ఈ సినిమాలో నా పేరు కాళప్ప. చాలా మంచి అంటే ఈ కోనసీమ కుర్రోడు రాయలసీమ యాస మాట్లాడాడు, మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయాల్సిన పాత్ర చాలా మంచి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సీరియస్గా వెళ్తున్న సబ్జెక్టులో మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఒక క్యారెక్టర్. అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఇక మా లక్ష్మి గారి గురించి ఖచ్చితంగా చాలాసేపు మాట్లాడాలి, ప్లీజ్ అండి. ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం హీరోయిన్ని చూస్తాం, లేకపోతే మిగతా పాత్రను చూస్తాం, విలన్స్ చూస్తాం, క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం. మనం అదే సినిమాలో పనిచేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం, చూసి చాలా నేర్చుకుంటాం. ఇంత కథ చేయాలనిపిస్తుంది, అలా లక్ష్మి గారిని చూసి నేను చాలా నేర్చుకున్నానండి. ఈ సినిమాలో పర్టికులర్గా ఈ సినిమాకి హీరో హీరోయిన్ విలన్ మొత్తం ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నీ తన మీదకి తీసుకుని ఏడు పాత్రల్ని ఒకే మనిషి చేయడం సామాన్యమైన విషయంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్లో బేసిక్గా మనం చాలా మేమే ఆవిడ చేస్తున్నాం, నాకే భయం వేసింది. ఎందుకంటే ఆవిడ 50 feet హైట్లో చేస్తున్నాం, మన చేతులు ఏముండదు, ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రతి సీన్లోనూ కాన్సన్ట్రేషన్, యాక్షన్ ఎపిసోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆవిడ చేయగలిగారని నిజంగా ఆవిడ చూసి చాలా నేర్చుకున్నాను. లక్ష్మి గారు హ్యాట్స్ ఆఫ్. అలాంటి క్యారెక్టర్స్ కూడా అరుదుగా క్రియేట్ చేయబడతాయి, అలా క్రియేట్ చేయబడిందే ఆది పర్వంలో మంచు లక్ష్మి గారి క్యారెక్టర్. ఖచ్చితంగా మీ అందరినీ మెప్పిస్తుంది. లక్ష్మి గారు నిజంగా చెప్తాను, అది కానీ నేను అన్నాను నాకు ఆవిడ అక్కడ ఒక రజనీకాంత్ లాగా కనిపించారు ఆ సినిమా చేస్తున్నంతసేపు. నాకు ఆవిడ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఐస్తో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క క్యారెక్టర్ మారుతుంది, ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్తో త్రూ అవుట్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఎంత మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి. ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, ఆ సీన్స్ని కన్సీవ్ చేసే విషయంలో కానీ, తోటి ఆర్టిస్టులతో అంటే వాళ్ళతో ముందే డిస్కస్ చేసి చేయడం కానీ, లక్ష్మి గారు ఆ విషయంలో మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు. అండ్ మై ఫ్రెండ్ కిరణ్ చూడడానికి మామూలుగా సాఫ్ట్గా ఉన్నాడు, కరెంట్ తీయాలంటూ వీడంటారు చూడాలగా, చూడడానికి సాఫ్ట్గా ఉంటాడు కానీ సినిమాలో మీకు తనలోని అన్ని అంటే యాక్టర్గా తనలో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా మనం చూడొచ్చు. ముఖ్యంగా లవ్ బాయ్గా కనిపిస్తాడు, బేసిక్గా కూడా లవర్ బాయ్. సో తను అండ్ హీరోయిన్ కానీ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎందుకంటే కథలో కీలకమైన పాత్రలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళిద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కెమెరామెన్ గారు, మేము ఎక్కడెక్కడో పరిగెడతాం, ఎక్కడెక్కడో దిగుతూ ఉంటాం, ఏ డైలాగులు చెప్తూ ఉంటాం కానీ వాటన్నిటినీ కరెక్ట్ లైటింగ్లో మమ్మల్ని క్యాప్చర్ చేయడం ఆయన బాధ్యత. ఇలాంటి సినిమాకి చాలా చాలా కష్టం సార్, బట్ అది మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారి గురించి, ఆయన చాలాసార్లు చెప్పున్నా స్వీట్ పర్సన్స్ అంటాం కదా, అలాగా ఎవరిని హర్ట్ చేయకుండా ఒక మాట అనకుండా ఏ పన్నైనా చాలా సౌమ్యంగా మాట్లాడి చేయించుకోగలిగినటువంటి మనిషి మా సంజయ్ గారు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఏదో టెన్షన్స్ ఉంటాయి, షూటింగ్ జరుగుతున్నప్పుడు టైం కొన్ని రావు, కొంతమంది ఆర్టిస్టుల అవైలబిలిటీ, ఏ రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, అవన్నీ ఆయన తీసుకోకుండా ఇంత పెద్ద సినిమాని ఇంతమంది ఆర్టిస్టుని కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసి మా అందరినీ ఈవేళ వాటి మీదకి తీసుకొచ్చి ఆది పర్వం తీసుకొచ్చారు. అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ ఆర్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం అందరికీ నా విషెస్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మీడియా సోదరులు, ఇక్కడ నుంచి మీరే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే. నేను లాస్ట్లో కొంచెం గర్వంగానే చెప్పుకుంటున్నాను, చాలాసార్లు అన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది గుండెల నిండా. జెమిని సురేష్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు ఈ సినిమాతో, 5 భాషల్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం. మిత్రులకు, మా సార్ నా తోటి నటులు, మెయిన్గా ఈ అందరికీ నమస్కారం. సో ఈ సినిమాలో అంటే నేను ఒక మెయిన్ లీడ్గా చేశాను, క్షేత్రపాలకుడి క్యారెక్టర్. మంచులక్ష్మి గారు తోటి కాంబినేషన్లో ఉంటుంది ఆ ఫైట్, అదంతా కూడా ఒక డిఫరెంట్ గెటప్లో కనపడుతున్నాను, చెప్తే కానీ గుర్తుపట్టరు నేనే అని అలా ఉన్నది.
సో 2-3 గంటల పాటు మేకప్ అది చేసేవాళ్ళు. సో ఆ ఫైట్ అది, ఆ ఎనర్జీ అంతా మంచులక్ష్మి గారు ప్రకాశం రెగ్యులర్గా బాక్సింగ్ అది ప్రాక్టీస్ అది చేస్తూ ఉంటుంది, యోగా అది కూడా బాగా చేస్తూ ఉంటారు. సో వీ కుడ్ డూ ఇట్ ఈజీలీ అన్నట్టుగా చేసాము ఫారెస్ట్లో అది. సో ఈ సందర్భంగా అందరికీ మా తోటి నటీనటులకి మా డిఓపికి అందరికీ నా ఈ పాత్ర నేను చేసినందుకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Good evening to all the team members of Adi Parvam and I wish all the best. Thanks ma'am. ఈ మూవీ ట్రైలర్ మీరు చూస్తుంటారు, అది ఎంత గొప్పగా నేచురల్గా తీశారు. దీన్ని బట్టే ఈ మూవీ ఎంత బాగా రన్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. అండ్ మా కజిన్ ఏ ఎంటర్టైన్మెంట్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో మా కజిన్సే, సో వాళ్ళతో పాటు ఈ మూవీని ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేసి ఇచ్చేద్దామని మేము స్పాట్లైట్ సినిమా తరఫున వీ హ్యావ్ టేకన్ దట్ ఛాన్స్. అండ్ థ్యాంక్స్ టు సంజీవ్ గారు to giving us that opportunity. And I wish all the best andi, I wish all the best to the team, Sanjeev garki ee cinema baaga aadalani. Thanks andi. Na peru Sagar Narayana, oka 80 cinema lo rasanu. Indutlo pratyekam entante Sanjeev Megat garu ma director garu na mitrudu. ఆయన ప్రతి సినిమాల్లో నా పాటలు ఉంటాయి. చాలా థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు. ఇంకొకటి ఏంటంటే మన్సు లక్ష్మి మేడం గారు ఉన్న ఈ మూవీలో నాకు ఈ పాట దొరికినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూఫుల్ టు యూ. ఆది పర్వం ట్రైలర్ చూసినప్పుడు చాలాసార్లు నేను సార్కి ఫోన్ చేసి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే సినిమా ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా మీ అందరితో పాటు. థ్యాంక్ యూ సార్ సంజయ్ గారు, మరీ మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దొంతం ప్రవీణ్ రెడ్డి, సర్వశక్తి దాయం అని చెప్పేసి ఒక సాంగ్ కంపోజ్ చేశాను, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ టోటల్ చేశాను ఈ సినిమాకి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారికి చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ. అండ్ మంచులక్ష్మి గారు యాక్ట్ చేసిన మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, మిత్రులకి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు సంజీవ్ మేగోటి సార్, నాకు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. సో ఎప్పటికీ మర్చిపోను, ఈ ఫిలిం నాకు డెబ్యూ. అందులో మంచులక్ష్మి గారు, మంచులక్ష్మి మ్యామ్ యాక్ట్ చేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మ్యామ్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో ఈ ఫిలిం చాలా బాగా వచ్చింది. ఇందులో రెండు సాంగ్స్ చేశాను మ్యూజిక్. నా పేరు మాధవ్ సైబా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారికి. థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే ఈ సినిమా ఇచ్చిన సార్కి, లక్ష్మి మేడంకి, సురేష్ గారి సార్కి, అందరికీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ సభకి విచ్చేసిన ముఖ్య అతిథులకి, సభను అలంకరించిన పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజీవ్ మేగోటి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లేదు, మీకు అందరికీ చెప్పేది ఈ సినిమాని మీరే పెద్ద హిట్ చేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి ముఖ్య పాత్ర పోషించాల్సిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను నిజాలు చెప్తాను మూడు.
నిజాలు ఏంటంటే 40 ఏళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నాం, చాలా చూసాం డైరెక్టర్గా అంతా గురుగారు దాసనంద గారి దగ్గర. ఒక పక్కన మా గడ్కేశగర టెంపుల్లో వర్షం పడుతుంది తుఫాన్ లాగా, పక్కనే పిడుగులు పడ్డాయి, ఇద్దరు ముగ్గురు చనిపోయారు. టైం 7:30 అయింది, డైరెక్టర్ గారు మొహమాట పడుతున్నారు. ఒక ఆర్టిస్ట్ విలన్ బాంబే వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అవుతుంది, ఆయన భయపడుతున్నారు చేద్దాం వద్దని. వర్షం పడుతుంది, ఆ వర్షంలోనే డెసిషన్ తీసుకుని ఒక 5 సీన్లు చేసాం తడుచుకుంటా. సినిమాలో అది న్యాచురల్గా ఉంటుంది. నిజంగా ఎక్స్పోజర్కి డిఓపి గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సేమ్ టైం ఒక చిన్న సినిమా అనుకుని దాన్ని పాన్ ఇండియా మూవీ లెవెల్కి తీసుకెళ్లారు దర్శక నిర్మాతలు, వాళ్ళకి నిజంగా అభినందనలు. ఈ సినిమాకి సడన్గా మధ్యలో షూటింగ్ మధ్యలో ఒక అనుకోని క్రియ గారు, ఏంటన్నా మన దాంట్లో లక్ష్మి గారు చేస్తున్నారన్నారు. నేను లక్ష్మి గారు చేస్తున్నారనుకోలే, మా మోహన్ బాబు గారు చేస్తున్నారనుకున్నా. ఇప్పటికీ తను చూస్తే మోహన్ బాబు గారే గుర్తొస్తారు. నిజంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. కల్కి వరల్డ్ రికార్డ్, నెక్స్ట్ ఇండియన్ 2 బ్రాండ్, 3rd నెక్స్ట్ ఆది పర్వం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బిఎన్ శర్మ గారు మాట్లాడారు. ఇక్కడికి వచ్చేసిన పాత్రికే మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్. అన్విక ఆర్ట్స్ వారి ఆది పర్వం సినిమా ఇప్పుడు మనమంతా కూడా ట్రైలర్ చూసాము, యాజ్ వెల్ యాజ్ ది మేకింగ్ వీడియో కూడా చూసాము. మేకింగ్ వీడియోలో మన డైరెక్టర్ గారు కానీ టెక్నీషియన్లు కానీ ఎంత కష్టపడ్డారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా వచ్చిన సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ, ఇతర మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నేను చెప్పక్కర్లేదు, మీరు ఎవరైనా సరే చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని మనమందరం కూడా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, నిర్మాతలకి మంచి పేరు తీసుకురావటమే కాకుండా ఇందులో యాక్ట్ చేసిన మాలాంటి నటీనటులు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్టిస్ట్ సాయి రాకేష్. ఈరోజు ఈ సభకి వచ్చిన మన డిజిటల్ అండ్ మీడియా మిత్రులందరికీ ఈ ఆది పర్వం పడం ప్రెస్ మీట్లో మన డైరెక్టర్ గారు సంజీవ్ మెగోటి గారు, మంచు లక్ష్మి మేడం, సురేష్ గారు, అలాగే హీరో కిరణ్ అండ్ రాఘవ్ గారు, బిఎన్ శర్మ గారు, పేరు పేరున డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆ రోజు నేను ఆఫీస్లో డైరెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఇది మనం కలిసి చేస్తున్నాం, ఒక పెద్ద హిట్ చేస్తున్నాం. ఆ పడన్ ట్రైలర్ చూసినప్పుడు రషెస్, ఇంకా మేకింగ్ వీడియోస్ చూసినప్పుడు ఒక మంచి ఇందులో పాత్ర పోషించడానికి నా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరీ మరీ థ్యాంక్స్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యు ఆల్ సార్. అండ్ మన ఈ సినిమా ఆది పర్వం ఈరోజే అందరం కలిసాం కనుక ఇదొక గ్రేట్ పెద్ద పర్వంలాగే ఉంది మన అందరికీ టు స్టార్ట్ విత్ అండ్ మెనీ మోర్ టు కమ్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్స్ సంజీవ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను క్యాస్ట్ చేసినందుకు ఈ ఫిలింలో, చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిలింలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా జస్టిస్కి, నా రోల్కి జస్టిస్ చేశానని ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి. ఐ హోప్ మీ అందరూ అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.